అక్కడదాకా రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ బావమరిది గారు అమ్మాయి కుక్కటపల్లి ఎందుకు పడి చేసింది చెప్పండి, నాకు అర్థం కాలేదు. అక్కడదాకా ఎందుకు మీ వదిలి గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పడి చేయొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీ ఎందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. చంద్రగిరి, మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ. ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టారు దెబ్బ. అక్కడ చంద్రగిరిలో నువ్వు, ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి. రాసుకోండి, ఈ ఎన్నికల తర్వాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది మర్చిపోవద్దు. ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు, రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నాం, చెప్పలేరు మీరు, అది చెప్పుకోకుండా సోదంతా చెబుతుంటారు గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టి మీటింగుల్లో సోదంతా చెబుతుంటారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మీకు ఇస్తే, మూడు సార్లు క్యాబినెట్ని పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో రెండు సార్లు, ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ప్రజలు మీకు ఇస్తే, ఓ నారా చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి, 68% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే, ఒక్కరోజైనా నువ్వు 68% కదా 50% ఇచ్చావా, నాకు అర్థం కాలేదు. ఎస్సీలన్నా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీకు 23 సీట్లు ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎస్, నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవి ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, 2,41,00,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి బటన్ నొక్కి ఏ విధమైనటువంటి ఫిల్ఫరేజీ లేకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత భయం పుడుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. చాలా విస్పష్టమైనటువంటి అంశం ఇది. నిన్న మనం చేస్తున్నాం, ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి, ఎక్కడికి ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి చూపు చూశారా, బాగు చేశారా? ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు, ప్రైవేటు పాఠశాలలకు రాజమార్గం వేశారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది. సహజంగా తెలవకుండా ఎందుకుంటుంది, మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సనాలిటీ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడు గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే ఇంకెవడన్నా గెలుస్తాడా, అందరినీ కలుపుకుందాం, కలుపుకుంటే ఏదైనా 4 సీట్లు వస్తాయనే తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది. ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది. మా మార్పుల మీద, మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ గెలిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 35 లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 35 లక్షల ఎకరాలను
ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా యువగళం ఏంటది, యువగళమేనా ఏమండి? చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు. యువగళం రేపు ఎప్పుడు పూర్తి అవుతుందని అంటున్నారు, అవుతుందట. ఏమండి, మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఎదగలే సరిగా వీటేమో తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర, దాన్ని అసలు ఎవరన్నా చూశారా, ఎవరన్నా మెచ్చుకున్నారా, ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు దానిలో. హిట్ కోసం, హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. ఆయన అంట ఒక గిఫ్ట్ ఇస్తాడంట, రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు రెడ్ బుక్? నాలుగు గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇష్యూగా ఉంది. అయినా ఏదో తప్పదు కదా, మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 00 కలిస్తే 00 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా చెప్పండి, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఇది చెప్పండి. అంతేకాదు మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు, ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా, ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా, మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు, మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి అని ఈ సందర్భంగా నేను చెప్పాను.